సరే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం కావడానికి వైసీపీ ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చా? ఏమంటారు సార్ మీరు? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గంగవరం పోర్ట్లో ఉండే షేర్ల్ని ఆగమేఘాల మీద అమ్మింది. అలాగే గతంలో ఈరోజు మొత్తం షేర్లకి ఆ ఏదైతే భూమి ఉందో 11% షేర్లు ఉండేవి. అలాగే రాజుగారు ఒక పైసా పెట్టుబడి పెట్టకుండా ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలకు అమ్మాడు. అంతకుముందు ఉండే ప్రభుత్వం కానీ స్టార్టింగ్లో రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు ఆ ల్యాండ్ కేటాయించేటప్పుడు షేర్ మాత్రమే తీసుకున్నారు. అవేమి బ్యాంకులో పెట్టి ఈరోజు 14 బెర్తలు అంటే బస్ స్టాప్లు ఎలాగ ఉంటాయో బెర్తలు సిప్పులకు ఉంటాయి, అటువంటి బెర్తలు కట్టి ఈరోజు అదానీ పోర్టుకి అమ్మారు. అదానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ, ఈరోజు కనీసం వాళ్ళకి బోనస్ ఇవ్వడం కానీ, కనీసం వాళ్ళకి బోనస్ ఇవ్వాలి జీతాలు ఇవ్వాలని అడిగితే ఈరోజు కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి అంటే ఈరోజు ఇక్కడ లేబర్ డిపార్ట్మెంటు కనీసం జోక్యం చేసుకోవట్లేదు, జిల్లా కలెక్టర్గా జోక్యం చేసుకున్నా సరే దాన్ని అమలు చేయట్లేదు. ఇక్కడే పరిశ్రమ శాఖ మంత్రి ఇక్కడే ఉన్నారు, పరిశ్రమ శాఖ మంత్రి ఆ నియోజకవర్గంలోనే నివాసం ఉంటా ఉన్నాడు, అయినా సరే ఈరోజు జోక్యం చేసుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకో భయపడతా ఉంది, వాళ్ళు కేసులు ఉన్నాయన్నా ఇంకోటి అర్థం కావట్లేదు. ఎప్పటికైనా సరే మీరు అదానీ పక్షాన్ని ఉంటారా కార్మికుల పక్షాన్ని ఉంటారా తేల్చుకోవాలి, లేకపోతే ఈరోజు మిమ్మల్ని కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కూడా సమర్గతం పాడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎప్పటికీ ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే పేరుకి మా దగ్గరకు వచ్చి మద్దతు ఇస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి మీరు భయపడుతున్నారా, అదానీకి భయపడుతున్నారా, లేదా మీకు ఎన్నికల్లో డబ్బులు ఇస్తారని చెప్పేసి వాళ్ళ పక్షాన ఉంటున్నారా? అదే విషయాన్ని బయటికి చెప్పండి. అక్కడ ఉండే మత్స్యకారులందరూ ఈరోజు ఉట్నే ఈరోజు వాళ్ళు జీతారమ్మని చెప్పేసి అడగట్లే. వాళ్ళకి ఒక రోజు వేటకెళ్తే 10 రోజులుగా నా రకంగా ఉంటే కనీసం వాళ్ళకి ఉపాధి రూపంలో ఈరోజు వేటకెళ్తే 25,000 వచ్చేది. అటువంటిది ఉపాధిని కోల్పోయారు, భూములు కోల్పోయారు, ఇల్లుని కోల్పోయారు. ఇక్కడ ఆ రకంగా ఇల్లుని భూమిని అన్ని కోల్పోయిన కార్మికులకి ఈరోజు కనీసం యాత్ర ఇవ్వమని చెప్పేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా, లేబర్ కమిషనర్ జోక్యం చేసుకోకుండా స్వాధ్యం చూస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి, లేకపోతే ఈ ఆందోళనకి చేసిన ఏది జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు పోటీ పరిస్థితి రేపు స్టీల్ ప్లాంట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏమంటారు సార్? స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డిగా తందాంతాన అనే పరిస్థితిలో ఉన్నారు. చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనివి ఈరోజు ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నిటికీ ఈరోజు చెత్తపన్ను ఓన్లీ అప్పు కోసం చెత్తపన్ను అమలు చేశాడు ఆయన. ఓన్లీ ఇంకొక 2,500 కోట్ల రూపాయలు కోసం చెత్తపన్ని, 4,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచే పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకానికైనా గంగవరం పోర్టు అమ్మకానికైనా అవసరం అనుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికైనా ఆయన అప్పులు ఇస్తే చాలన్నట్లు వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పటికైనా కార్మికుల పక్షాన కానీ ఈ ప్రభుత్వం ఉండకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.